ఎన్నికలకు ముందు వచ్చిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను మమ్ముటి పోషించారు అప్పటికి ఆనందో బ్రహ్మ పాఠశాల వంటి చిత్రాలను తెరకెక్కించిన మహేవీర్ రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ప్రస్తుత ఏపీసీఎం వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని యాత్ర టూగా తెరకెక్కిస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు ఇప్పుడు ఆ సినిమా కార్యరూపం దాల్చింది యాత్ర టూని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుందని పోస్ట్ ద్వారా తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో యాత్ర విడుదలైంది ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అదే నెలలో ఎన్నికల ముంగిట యాత్ర టూని రిలీజ్ చేయనున్నారు ఇక యాత్ర టూ టెక్నీషియన్ల వివరాలను కూడా పోస్టర్లో తెలిపారు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు ఈ ఏడాది నానికి బంపర్ హిట్ అందించిన దసరా సినిమాకి సంగీత దర్శకుడు ఆయనే అలాగే సాహో సర్కార్ వారి పాట వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మదికి డివోపీ బాధ్యతలు అప్పగించారు అయితే ఇందులో టైటిల్ రోల్ ఎవరు పోషిస్తున్నారనేది మాత్రం తెలియలేదు గతంలో సూర్య దుల్కర్ సల్మాన్ పేర్లు బలంగా వినిపించాయి ప్రస్తుతం తమిళ హీరో జీవా వైఎస్ జగన్ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి నాగ చైతన్య గత చిత్రం కస్టడీలో తనకు అన్నయ్య పాత్రలో జీవా నటించారు మిగతా నటీనటుల విషయాలు కూడా తెలియాల్సి ఉంది కరోనా కారణంగా లభించిన సమయాన్ని మాహివి రాఘవ్ సద్వినియోగం చేసుకున్నారు ఆ సమయంలోనే కొన్ని కథలు రాశారు స్క్రిప్ట్ పనులు సైతం పూర్తి చేశారు సేవ్ ద టైగర్స్ సైతాన్ ఆ కథల్లోనివి ఈ రెండు కాకుండా సిద్ధా లోకం ఎలా ఉంది నాయనా అని ఓ సినిమా కూడా తీశారు అది త్వరలో విడుదల కానుంది ఇప్పుడు జగన్ జీవితం ఆధారంగా తీయబోయే యాత్ర టూ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర తీశారు మహివి రాఘవ్ యాత్ర టూలో జగన్ పాదయాత్రను హైలైట్ చేయనున్నారు తండ్రి మరణం నుంచి తనయుడు సీఎం పీఠం అధిరోహించడానికి మధ్య ఏం జరిగింది అనేది చూపించబోతున్నారు జూన్ ఎనిమిదిన వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ను మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేయాలని భావించారు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు యాత్ర టూ పోస్టర్ బయటకు వచ్చేసింది సినిమాలోని టెక్నీషియన్ సహా సినిమా రిలీజ్ డేట్ అన్ని ఉన్న పోస్టర్ బయటకు రావడం కలకలం రేపుతోంది ఇక ఈ పోస్టర్ పై నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అనే లైన్స్ క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి దీంతో ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకుల్లో మాత్రమే కాదు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది